రాత్రి భోజనంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ ప్రభురాత్రి భోజనము యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలారా, యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుబడి ఆ పరిశుద్ధ పరచబడినటువంటి వారికి ఈ ప్రభురాత్రి భోజనం ఏర్పాటు చేశారు ప్రజలారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తంలో మనం పరిశుద్ధ పరచబడాలంటే దేని ద్వారా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందంటే శ్రమల ద్వారాగా ప్రియులారా. ఎందుకంటే మనకన్నా ముందు ఆయన ఏం చేశాడంటే ఆ శ్రమలు ఎలా ఉన్నాయో ఆయన ఏం చేశాడు, చూపించాడు. ఇప్పుడు అలాంటి శ్రమలు మనం పడవలసినటువంటి అవసరం లేదు, అలాంటి శ్రమ మనకు లేదు. ఇప్పుడు మనల్ని ఎవరైనా సిలువేస్తున్నారా తీసుకెళ్ళి, మనల్ని ఎవరైనా కొడుతున్నారా, మనల్ని ఎవరైనా రక్తం కారేటట్టు పొడుస్తున్నారంటే అలాంటి శ్రమలు కాదు ప్రియులారా. మరి ఏంటంటే ఇక్కడ మనం తెలియజేస్తుంటున్నాడు పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4:15. పేతురు రాసిన మొదటి పత్రిక 4:15 మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నారు, మీలో ఎవడను నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరలోకానికి పోవాడిగా గాని బాధ అనుభవింప తెగదు అంటున్నాడు పిల్ల. మీలో అంటే ఎవరిలో? అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డల్లో వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే మీలో ఎవరు కూడా ఎలా ఉండకూడదు, నరహంతకుడుగా ఉండకూడదు మొదటిది, రెండోదండి దొంగగా ఉండకూడదు, మూడోదండి దుర్మార్గులుగా ఉండకూడదు, మరి నాలుగోది పరుల జోలికి పోవాలిగా మీరు ఉండకూడదు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మనం 16 మనం ఏమంటున్నారంటే ఇక్కడ ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవాలని అంటున్నాడు పిల్లలు 16. అంటే దొంగగా నరహంతకుడుగా ఇవన్నీ కూడా ఉండకూడదు, ఎందుకంటే అవన్నీ ఉంటే శిక్ష పడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పడినటువంటి ఆ శిక్ష ఏంటి? నీతిమంతుడు, ఒక నీతిమంతుడు పాపుల చేతికి అప్పగించబడ్డాడు పిల్ల. ఈ పాపుల చేతికి అప్పగించబడి ఈ లోకాన్నంతా కూడా ఆయన ఏం చేశాడు? కడిగి పరిశుద్ధపరిచాడు. ఈ కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు పిల్ల. ఈనాడు మనం చూసినప్పుడు ఎంత ఘోర పాపినైనా దేవుడికి క్షమిస్తాడా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. అయితే ఆయన దగ్గరకు వెళ్ళాలి. నిన్న కూడా ఒక సహోదరుడు ఫోన్ చేసి, ఇప్పుడు మరి దేవునికి అసాధ్యం అని చెప్తున్నావు కదా పాపం చేస్తే పరిస్థితి ఏంటి అని అడిగారు ఫోన్ చేసి. దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం అని అంటున్నావు కదా, అంటున్నారు కదా హెబ్రి పత్రికలో, మరి ఘోరమైనటువంటి పాపను క్షమిస్తాడంటే అవును, ఘోరమైనటువంటి పాపులు ఎంత క్రూరమైన ఆయన కడిగి పరిశుద్ధపరుస్తున్న పిల్లలు. కడిగి పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళా పాపంలోకి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఎంత ఘోరమైనటువంటి పాపినైనా కూడా కడిగి పరిశుద్ధపరిచి ఇదిగో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంచు రొట్టె కానివ్వండి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం కానివ్వండి, ఆయన జ్ఞాపకము చేసుకోవడానికి మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు రొట్టె మనం తుచ్చుతూ ఉన్నప్పుడు ఆయన శరీరం జ్ఞాపకం రావాలి. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు, ఆయన ఎందుకు హింసింపబడ్డాడు, ఎందుకు ఆయన కొట్టించుకున్నాడు, ఎలాంటి తప్పిదం లేనటువంటి ఆయన ఇన్ని హింసలు పడ్డాడంటే కారణం ఏంటి? నేను చేసినటువంటి పాపాలని ఆ రొట్టె తుచ్చుతున్నప్పుడు మనకు గుర్తు రావాలి పిల్లలు. గుర్తు వస్తూ ఉంది, తీసుకున్నాం, మరలా బయటికి వెళ్ళి యథావిధిగా పాపం చేశాం. అలాంటి వారి విషయంలో చెప్తున్నాడు దేవునికి అసాధ్యము అని. రావడం, యథావిధిగా ఆరాధనలో గడుపుకోవడం, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం, బయటికి వెళ్ళి యథావిధిగా పాపం చేయడం, అలాంటి వారి గురించి ఏం చెప్పాడు దేవుడు? అలాంటి వారిని నూతన పరచబడట అసాధ్యము అంటున్నాడు. అలాంటి వారి ఘోరమైనటువంటి పాపి వల్ల దేవుని దగ్గరకు వెళ్ళి మోక ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులు. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యం ఉంచబడిన రొట్టె కావచ్చు, ఆయన రక్తానికి సాదృశ్యం ఉంచబడినటువంటి ద్రాక్షరసం కావచ్చు, ఆ పాత్రలో చేయిస్తున్నటువంటి మనం ఏం చేయాలి? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నేనేంటి, నా జీవితం ఏంటి, నా జీవిత విధానం ఏంటి, ఒకవేళ నన్ను మార్చుకోవాలన్నటువంటి విషయాలు ఉన్నాయా, నేను దేవునికి ఏమైనా దూరంగా ఉన్నానా, ఇంకా పాపపు జీవితంలోనే ఉన్నానా,
ఇంకా పరిశుద్ధత నాకు రాలేదా అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకున్నందుకే అందులో చేయాలి. అందుకే ఆ 12 మందిని కూడా కూర్చోబెట్టి ఆయన చెప్పాడు, రొట్టె తీసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా శరీరము. ఇప్పుడు ఆ శరీరాన్ని మనం ఉండేటప్పుడు మనలో ఏముండకూడదు? పాపం ఉండదు. మరి రాక్షసు పాత్ర తీసుకుని ఆయన ఏమన్నాడు? నా రక్తము, నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు ఇందులోనిది చేయనప్పుడు అలా ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయాలి. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని అందరికీ చెప్తూ ఉన్నాం, ఆ పాపం అనేది మన హృదయంలో ఉంటే మరి బహు కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారికి శరీరానికి సాదృశ్యంగా ఉంచుకున్నటువంటి రొట్టె కానివ్వండి, రక్తానికి సాదృశ్యంగా ఉంచుకున్నటువంటి ద్రాక్ష రసం కానివ్వండి, మనం పుచ్చుకునేటప్పుడు మనల్ని మనం ఏం చేయాలి? కొరింథీయుల రాసిన పత్రికలో చెప్తూ ఉంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగే పరీక్షించుకొని అందులో ఏం చేయాలి? చేయాలి. ఇప్పుడు పరిశీలన చేసుకొని బయటికి పోయిపోయి యథావైన జీవితం అది కాదు. ఇప్పుడు పరిశీలన చేసుకొని బయటికి కొంచెంపోయిన తర్వాత మన నోరు యథావిధిగా మాట్లాడడం, మన ప్రవర్తన యథావిధిగా ఉండడం, మన ఆలోచనలు యథావిధిగా ఉండడం ఇలా ఉన్నాయనుకోండి, అలాంటి వారిని మరలా నూతన పరచుట ఎవరికి అసాధ్యం? దేవునికి అసాధ్యం. ఈ ఉదయకాల సమయంలో మనం చేయిస్తున్నటువంటి మనం అందరం కూడా రొట్టె మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. క్రీస్తు ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఏ విధంగా నలగొట్టించుకున్నాడు, ఏ విధంగా ఆ శరీరం అనేది చితికింది. ద్రాక్షరసం పాత్ర మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శరీరంలో చితికిపోయినటువంటి శరీరం ఆ రక్తం అనేది ఏ విధంగా కార్చబడింది. మీరు రోడ్డు దగ్గర అలాగా కొన్ని ఇవి వెళ్తుంటాయి, ఏమంటారండి, రోలర్, రోడ్డు దొక్కే రోలర్ చూసిన వాటి కింద పడితే మనిషి ఎలా ఉంటాడు? మంచి చపాతి అయిపోతుంది. చూసారా మీరు? అంతకన్నా ఘోరంగా కొట్టారు పిల్లలు యేసుక్రీస్తు వారు. ఎందుకు అంతకన్నా ఘోరంగా కొట్టారంటే మనం చేసినటువంటి ఆ పాప. కానీ ఆ పాపపు జీవితాన్ని మనం మెచ్చుకోదు, జీవించడానికి ఇష్టపడకూడదు, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ముందుకు కొనసాగుతూ ఆ ప్రభు బలాలు మనం అందరం కూడా పాల్పొందులు పొందాలని మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క